పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీస్లో జల్సా ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఇలియానా నటించగా సెకండ్ హీరోయిన్గా పార్వతి మెల్టన్ కనిపించింది. పేరుకు సెకండ్ హీరోయిన్ అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్తో అందరినీ మెస్మరైజ్ చేసింది పార్వతి మెల్టన్. ఇందులో జో పాత్రలో ఎంతో గ్లామరస్ లుక్తో కనిపించింది ఆమె. అంతకుముందు కొన్ని సినిమాల్లోనూ నటించినప్పటికీ జల్సా సినిమాతోనే బాగా ఫేమస్ అయిపోయింది పార్వతి. అయితే ఆ తర్వాత హీరోయిన్గా పెద్దగా రాణించలేకపోయింది. కెరీర్ ఆరంభం లో వెన్నెల లాంటి ఫీల్ గుడ్ మూవీస్తో హీరోయిన్గా చేసిన ఆమె మంచు విష్ణుతో కలిసి గేమ్, అల్లరి అల్లరి, మధుమాసం వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్తో కనువిందు చేసింది. బాలకృష్ణతో కలిసి, శ్రీమన్ నారాయణ, సాయిరాం శంకర్తో కలిసి యమహో యమ అనే సినిమాల్లో నటించింది పార్వతి. వీటి తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి హఠాత్తుగా మాయమైపోయింది. అవకాశాలు లేకనో ఇతర కారణాల వల్లనో సినిమాల్లో కనిపించడం మానేసింది అందాల తార. అయితే 2013లో శంసులానీని వివాహం చేసుకొని పార్వతి ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిపోయింది. సినిమాలకు దూరంగా ఉన్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోస్ని షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. పార్వతి ఇప్పుడు గుర్తుపట్టలేనంత మారిపోయింది. ఉన్న పలంగా చూస్తే అసలు ఈమె పార్వతి మెల్టనేనా అనే అనుమానం వచ్చేలా మారిపోయింది. పార్వతి మెల్టన్ లేటెస్ట్ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ట్రెండింగ్ టుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి.